తీవ్ర నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న అమరాబాద్ గ్రామ ప్రజలు. 2 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి. అధికారులు మా గోడు వినాలే. పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి త్వరలోనే సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామన్న సర్పంచ్. మిషన్ భగీరథ నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజలు. లీకేజీ వలనే మిషన్ భగీరథ నీరు ఆలస్యమైందన్న అధికారులు. అమరాబాద్లోని నీటి సమస్య కరువును తలపిస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసినా నీటి సమస్యతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. వీధుల్లో అక్కడక్కడ బోర్లు ఉన్నప్పటికీ అవి కూడా భూగర్భ జలాలు ఎండిపోతుండడంతో మిషన్ భగీరథ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎండాకాలం వేసవి కాలం వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం కరోనా పరిస్థితి ఉంది. కరోనా పరిస్థితి ఉండడం వల్ల మేము పక్క ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆడవాళ్ళు బింద పట్టుకొని బోరింగ్ల దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. బోరింగ్ల దగ్గరికి వెళ్ళినా భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఇప్పుడు అక్కడ కూడా నీళ్లు లేని పరిస్థితి. ఒకరి ఇంటికి పోలేక నీళ్లు తెచ్చుకోలేక సామాన్యుడు ఇబ్బంది పడుతున్నాడు. వేసవి కాలం మొదలవ్వడంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తామన్న పాలకుల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. మిషన్ భగీరథ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగించాలి. కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక 2 సంవత్సరాలు అవుతుంది అమరావాదిలో పైపులు వేసి మిషన్ భగీరథ పైపులు. మేము ఎప్పుడెప్పుడు వస్తాయనే ఆశతోనే ఉన్నాము, కానీ ఇప్పటి వరకు నీరు రాలేదు. మేము ఎన్నిసార్లు సర్పంచ్ గారికి సంప్రదించిన వాళ్ళు ఏమంటున్నారు అంటే అధికారులు చేయట్లేదు అంటున్నారు. మేము అధికారుల దగ్గరికి వెళ్తే సాంకేతిక సమస్య అంటున్నారు. సాంకేతిక సమస్య ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇప్పటికి 2 ఏళ్ళు దాటిపోయింది. మిషన్ భగీరథ పనులు గ్రామంలో నత్తనడకన సాగుతోంది. ఎన్నికలకి ముందు వీధుల్లో గుంతలు తవ్వి పైపులు వేసినా అవి అలంకరంగా మాత్రమే మారింది. దీంతో వీధుల్లో పైపులు నిరుపయోగంగా ఉన్నాయి. నీటి సమస్య చాలా ఉంది. నీటి సమస్య అంటే మిషన్ భగీరథ పైపులు అనేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే చూసుకుంటూ ఉన్నారు. కమస్కో 200 ఇళ్ళు ఉండే ఇక్కడ కుటుంబం, 200 కుటుంబాలు ఐదో వాళ్ళ అయితే దాని గురించి అడిగితే సర్పంచ్ కార్డు మీద సర్పంచ్ వాళ్ళు మాకు ఇవ్వలేదు, కాంట్రాక్ట్ లోపలే ఉంది అని చెప్తూ ఎప్పుడు పోయినా ఇదే సమస్య. ఇప్పుడైతే అప్పుడైతే అంటే ఇవాళ ఒక వచ్చారు, కొద్దిగా పైప్ లైన్ గెలిపారు, కొద్దిగా వచ్చినాయి, కొన్ని నీళ్ళు వచ్చినాయి, అయితే ఒక బిందె కూడా రాలే. అప్పుడే బంద్ అయిపోయింది. పైపుల్లో లీకేజ్ ఉంది, అవి ఉన్నాయి, డ్యామేజ్ ప్రకారం చూసుకుంటూ ఉన్నారు. అసలు నీళ్ళ ప్రాబ్లం పైపులు కూడా హెవీ పైపులు ఏం వేయలే. 2.5 ఇంచ్ పైపులు వేసారు మొత్తం. 2.5 ఇంచ్ పైపులు, 2.5 ఇంచ్ పైపు 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాలకు ఆ పైపు సన్నగా ఒక్కటే బిందెని ఆ పైపు హైబీ పైప్ పెద్ద పైపు వేస్తే ఆ పైప్ ప్రకారం నీళ్ళు అందరికి సరిపోయేకి వస్తుంది. ఏమిటో తాత్కాలిక అట్లా గుడ్డోడికి బుర్కొంద కళ్ళు మూసి వెళ్ళిపోయారు వాళ్ళు. చుట్టుపక్కల చాలా గ్రామాలకు నీళ్లు వస్తున్నప్పటికీ అమరాబాద్ మండల కేంద్రమై కూడా నీరు రాకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని గ్రామాలకు నీళ్ళు ఉండే అమరావతి టౌన్ ఒక్కడికి వెళ్ళాయి. అమరావతి టౌన్ అక్కడ అంటే మెయిన్ ఇది హైదరాబాద్ ఫస్ట్ వాడు గ్రామ పంచాయతీ. ఇక్కడ నీళ్ళే దాన్ని అడిగితే సాంకేతిక సమస్య. సాంకేతిక సమస్య ఉన్నప్పుడు ట్రైల్లో వాటర్ ఎందుకు వస్తాయి? రావు కదా. మేము ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ఏదంటే సాంకేతిక సమస్య అని జారుకుంటున్నారు. కానీ పరిస్థితి చూస్తే ఇదేదో రాజకీయ గ్రహణం బట్టి కావాలని కొందరు ఆపినట్టు మాకు అనిపిస్తుంది. మిషన్ భగీరథ పనులపై అధికారులు నిర్లక్ష్యం వీడకపోతే ఎండాకాలంలో జనాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. నీళ్ళు వస్తలేవు మాకు, 3 రోజులు కొనాడు వస్తలేవు. ఏం దావాలి, ఏం శతగం దాని లేవలేకుండా అయినా నాకు నీళ్ళు వస్తలేవు. మరి ఆ బోర్ అని ఉండదు, బోర్ వేస్తలేరు. ఇంకా ఎట్లా మేము ఎట్ట బతకాలి అని ఆశ అడుగుతున్నాను. ఆయన నీళ్ళు లేవు, వస్తే వస్తున్నాయి, లేకుంటే లేవు. అసలు నీళ్ళే వస్తలేవు, వస్తాయని చెప్పి వస్తలేవు. ఇప్పటి వరకు ఇంతవరకు నీళ్ళే రాలేదయ్యా. తాగడానికి ఇబ్బంది అవుతుంది, ఖర్చు పెట్టుకోవడానికి ఇబ్బంది. నల్లాలు సరిగ్గా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. చాలా ఇబ్బందిగా అవుతుంది. అధికారుల సమాచారం ప్రకారం సాంకేతిక లోపం వల్లే ఆలస్యం అని చెప్పుకొస్తున్నారు. నమస్తే మేడం. సో మిషన్ భగీరథ వర్క్స్ అవుతున్నాయని చెప్తున్నారు. ఎన్నో గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయి, బట్ అమరాబాద్కి ఇంతవరకు రాలేదనేది స్థానికుల విషయం. అంటే అమరాబాద్కి 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఆ 4 హ్యాబిటేషన్లో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ వర్క్. అమరావాదలో కూడా సగం వర్క్ కంప్లీట్ అయ్యింది, ఇంకా సగం ఏరియా ఉంది. మేము వచ్చినప్పటి నుంచి వాళ్ళను బాగా ప్రెషర్ చేయడం వల్ల ఈ సగం మే అంటే అమరాబాద్ సగం వర్క్ కవర్ చేయడం జరిగింది వాళ్ళ వర్క్. ఇప్పుడు ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ కావడానికి వస్తుంది,
కాకపోతే మనం మరి అది ఎందుకో అమ్రవాళ్ళు అయితే లీకేజెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ వర్క్ అనేది సక్సెస్ కావటం లేదు. ఇంకొకటి లేబర్స్ ప్రాబ్లం కూడా ఉంది. నెక్స్ట్ ఆ మిషన్ భగీరథ వర్క్ అనేది ఇక్కడ వాళ్ళకి రాదు, ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే రావాలి వాళ్ళు. వాళ్ళకు మాత్రమే ఆ వర్క్ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది. ఏంటంటే సగం మేము ఏఈని కన్సల్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ వర్క్ రాదు, అవుట్ ఆఫ్ కంట్రీ లేదా స్టేట్ నుంచి రావాలి, వాళ్ళే వర్క్ చేయాలి, వాళ్ళతోనే వస్తుంది అంటే వాళ్ళు కూడా సగం వర్క్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి మన వర్క్ ఆగిపోయింది. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసిరు, ఒక 2-3 మంత్స్లో కంప్లీట్ అవ్వచ్చు. ఇంటింటికి నీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపు లేనితనం కారణంగా నీరు కారుపోతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని మా ఆజాదీ న్యూస్ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాం.